ముందుగా నాకు ఈ ధనమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంబుతుడు విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో తెలియజేసిన మా నాన్నగారు గురువు దైవం జన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అద్మత్రి డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను మరి ఒక నటుడిగా ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మరి నటిస్తుంటే సినిమా రంగంలోకి వచ్చి జాన పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబులీలు పడ్డాయి అలాగే సాంఘికాలు సామాజ సామజపర గమనాలు అయ్యాయి పద్యం పదునెక్కింది అలాగే పాట నా నాటు కట్టింది అలాగే కళామ తల్లి కల కన్నులు పండుగ చేసుకుంది గలగల నవ్వింది మనం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికినట్టు చూసిన అటువంటి నటధీరుడు అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరగాయ ప్రవేశం చేసి అణు అణువులో పాత్రలను జీర్ణింపు చేసుకుని ప్రతి పాత్రకి జీవం పోసిన ధీరశాలి ఎక్కడ కూడా కనపడ్డం అని సకర్మంగా నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు మరి ఆయన కేవలం సినిమాలే కాదు మరి ప్రతి తెలుగు బిడ్డకి అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డకి నేను తెలుగువాడిని అని సగర్భంగా చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ ఆత్మవిశ్వాసం అలాగే పొగరికి స్నానబెట్టి పదును పెట్టి బయటికి లాకొచ్చి చెప్పించిన సత్తా ఉన్న తెలుగు తేజం మా నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఆ తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డకి బొడ్డు ఊడక ముందే ప్రతి బిడ్డకి తెలుగు ప్రతి బిడ్డకు బొడ్డు ఊడక ముందే ఈ రాజకీయం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన రాజకీయాలకు వచ్చే ముందు ఎంతోమందికి రాజకీయాలంటే ఆసక్తి అనేది లే ఉండేది కాదు అసలు చాలామందికి తెలిసేది కూడా కాదు అటువంటిది ఆయన ఒక రైజ రాజకీయ చైతన్యం తీసుకొచ్చి జనానికి కూడా పొలిటికల్ హీరో అయ్యాడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ ఎంతో సాహసోపేతమైనవి అలాగే అవి సామాన్య మానవునికి మేలు చేసేవిగా ఎంతో సానుకూ సానుకూలమైనవి అలాగే మన రాజకీయాలు చూస్తే ఎన్టీఆర్కి ముందు ఎన్టీ ఎన్టీఆర్ తర్వాత అనుకునే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన తీసుకోవడం జరిగింది అలాగే ఆయన అమలు చేయడం జరిగింది ఆయన తర్వాత ఎంతోమంది కూడా ఆయన తీసుకొచ్చిన ఈ పథకాలని ఈ సంక్షేమ కార్యక్రమాలని అనుకరించే అమలు చేసే విధంగా ఆయన ఎంతో దూరదృష్టితో వాటి ఆనాడు ఆయన వాటిని అన్నింటినీ రూపకల్పన చేయడం జరిగింది ఆఖరి పేదవాడి ఒక ఆఖరి బాధ తెలిసిన అమ్మ అలాగే జనం భవితకు భరోసా ఇచ్చిన అమ్మ అలాగే ఆడవాళ్లకు అండగా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న మన నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నేను ఆయన బిడ్డగా పుట్టడం అంటే వాగ్రతా సంపర్ద వాగ్రత ప్రతిపతి పతే జగత వందే పార్తీ పరమేశ్వరం నా గాయత్ర పరమంతం నమాతు పరదేవత నారే పరత నాను తాత పాతకరం పరం యస్మాత్ పార్దేవత ప్రాదుర్భద భగతి సంతుర్ సంతుడి మాంస్రం తస్మై మూర్తి పిత్రే అంటే నాకు గురువులు మనకి గురుపదేశం చేస్తారు చదువులు చెప్తారు కానీ ఆ యొక్క చెప్పిన చదువుల్ని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు బిడ్డగా ఇంతమంది ప్రజలతో భావసు జన్మాంతర సహృదాన్ని అంటాం అంటే ఒక పోయిన జన్మలో ఒక మనిషితో ఉన్న పరిచయం కొంత కొందరితో ఉన్న పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మందిని సంపాదించుకోవడం అంటే ఏదైనా పుణ్య దంపతుల బిడ్డగా పుట్టినందుకు ఆ కళమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అలాగే ప్రేక్షకు దేవుళ్ళ యొక్క దీవెనలు ఇవన్నీ నాకు అభినీ అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను